ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఇప్పుడు నేనైతే సామలకోట రైల్వే స్టేషన్ నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే నేనైతే కాకినాడ పోర్ట్ నుండి వస్తున్నటువంటి ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగడం జరుగుతుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు కదా సార్, మనకి తిరుపతిలో శ్రీనివాసులో టోకెన్స్ ఎలా ఇస్తారు, గోవిందరాజ స్వామి సత్రాల్లో టోకెన్స్ ఏ విధంగా ఇస్తారు, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మిత్రులందరూ కూడా పదే పదే అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో, అంటే నేను ఇప్పుడు తిరుమల యాత్ర చేస్తున్నాను కాబట్టి తిరుమల యాత్రలో పూర్తిగా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఏ విధంగా ఉంది, స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది, తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ కానీ లేదా అకామిడేషన్ కానీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ తిరుమల యాత్ర సందర్భంగా మీకు పూర్తిగా అన్నీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోని కూడా మీరు ఆదరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మట్టుకి తప్పనిసరిగా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మీరు అడుగుతున్నటువంటి ప్రతి డౌట్కి కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఈరోజు తిరుమల యాత్ర అన్నది కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సామలకోట రైల్వే స్టేషన్ దగ్గర నుండి నా యాత్ర అయితే ప్రారంభం అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రాలేదండి, ఇంకా ఒక 10 నిమిషాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా చేశారు. కాబట్టి నేను ట్రైన్ ఎక్కి అక్కడ తిరుమలలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను పూర్తిగా కవర్ చేసి మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క దర్శనానికి సంబంధించినటువంటి టైమింగ్లు కానీ లేదా ఎక్కడ మనకి వెళ్తే ఈ దర్శన టైమింగ్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను పూర్తిగా మీకు నేను ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోని కూడా మీరు ఆదరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.